हाई फ्रेंड्स वेलकम टू पेरल वैन इंटरनेशनल एंड गुड इवनिंग इक मीरे चेप्पालंडी नीन वीडियो चेस्तुन्नानंटे दीनिकि रीजन पेरल वैन इंटरनेशनल पेरल र्यांकुलो उन्नोलु सब्जेक्ट तेलिसेवो तेलियको मरी मन वीडियो किंद ओक अतनु ए विधं कामेंट पेट्टिंडो दान्नि चदिविन तर्वात अप्पुडु नेनु मात्लाडतालंडी నీ అతను ఏం పెట్టాడు దానికి సంబంధించి ఇప్పుడు చూపిస్తాను. మరి నేను పెరల్ వైన్ ఇంటర్నేషనల్లో ఉండి ఇంకా నేను ఇంకేమన్నా చేస్తున్నానా, నేను మరి దీంట్లో వీడియో పెట్టడానికి కారణాలు ఏంటి, నేను వీడియో చేసుకోవాలంటే ఆయన పెట్టిన దాని పక్కన చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఈ మెసేజ్ చదవాలంటేనే వేరే విధంగా ఉంది, అయినా కూడా తప్పట్లేదు చదువుతున్నా. చూడండి ఇక్కడ ఏందట, ఉత్తపోకు గాలివాన మెసేజ్ చేస్తున్నావు, నీకు వ్యూయర్స్ ఎక్కువ రావాలి రావాలని పెరల్ వైన్ యూజ్ చేసుకుంటున్నావు, ఇస్తే గుడ్ మెసేజ్ ఇవ్వు. ఏంటండి, పీడిఎఫ్ ఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే గాలివాన మెసేజ్ నువ్వు పెట్టు. ఏంది ఇక్కడేంది, నీకు ఇయర్స్ ఎక్కువ రావాలని నేను పెరల్ వైన్ యూజ్ చేసుకుంటున్నా, ఏమన్నా నేను ఏమన్నా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నానా ఇయర్స్ కోసం, ఏమో ఏం పెట్టిండండి పెరల్ వైన్ యూజ్ చేసుకోవడం ఏంటండి, అసలు నేను పెరల్ వైన్ ఇంటర్నేషనల్ యూజ్ చేసుకొని నా సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి కోసం నేను వీడియోస్ చేస్తున్నానా, వద్దను అసలు నాకు ఖాళీ లేదు తెలుసు. అసలు ఒక విషయం, నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్తే ఈవినింగ్ దాకా టైం, నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పే కదా, నాకు మార్నింగ్ నుంచి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ 6 వరకు నాకు టైమే లేదు ఖాళీ. నేను వచ్చి ఈవినింగ్ వచ్చి నా పనులు నేను చేసుకునే వరకు టైం ఖాళీ కూడా ఉండట్లేదు. అందులో ఇంకో విషయం చెప్పలేదు అనుకుంటా మీకు, ఇంతవరకు నేను 1-2 ఇయర్స్ నుంచి ఆల్రెడీ నేను ట్రేడింగ్ చేస్తున్నాను, ట్రేడింగ్లో సూపర్ సక్సెస్ఫుల్గా ఉన్నా తెలుసండి. నేను కావాలనుకుంటే ట్రేడింగ్ సంబంధించిన వీడియోస్ పెడితే నాకు ఇయర్స్ ఫుల్గా వస్తారు. మంచి మెసేజ్ పెట్టాలంట, ఇస్తే గుడ్ మెసేజ్. గుడ్ మెసేజ్ అంటే సిస్టమ్ని ఏమైనా నేను రన్ చేస్తున్నానా, వారానికి ఒకటి ఫోల్ వస్తుంది, నెలకు ఒకటి ఫోల్ వస్తుంది, సంవత్సరానికి 10-8 ఫోల్స్ మొత్తం వస్తాయని చెప్పాలి, అది గుడ్ ఇన్ఫర్మేషనా? అలా చెప్పేటోళ్ళు ఎక్కడో ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కింద అకౌంట్ ఓపెన్ చేయండి, నా దగ్గర అవసరాలు అలాగే చెప్పి చాలా కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ కింద పోయి చెప్పి చేయించుకోండి. సిస్టమ్ ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది, మనకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఇస్తూ ఉంటుంది, అప్పుడు మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవడమే. నేను ఈ మధ్యలో కొన్ని వీడియోస్ ఎక్కువ చేస్తున్నా, అంటే వీడియోస్ అంటే రోజుకొకటి వీడియోస్ చేసుకుని పోతున్నా. దానివల్ల ఏదో లాస్ట్కి నేను చెప్తాను కదా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని చెప్తాను. దానివల్ల వ్యూయర్స్ కోసం వర్క్ చేస్తున్నా అంటున్నారా. పెరల్ వైన్ ఇంటర్నేషనల్లో నేను ఎక్కడో ఎవరి కిందనో అకౌంట్ ఓపెన్ చేశాను సబ్జెక్ట్ నేర్చుకుందామని, కానీ ఓన్గా నేర్చుకొని నా కింద ఒక 500-600 మంది టీం బిల్డ్ చేసుకొని వాళ్ళందరికీ నేను ఇన్ఫర్మేషన్ ఈ యూట్యూబ్ ద్వారా వాళ్ళకి రీచ్ అయితే అందరితో రోజు మాట్లాడలేను కాబట్టి, ఆ పీడిఎఫ్ ఫైల్ వచ్చింది కాబట్టి ఫస్ట్ పీడిఎఫ్ ఫైల్ వచ్చింది, తర్వాత పీడిఎఫ్ ఫైల్ వచ్చింది కాబట్టి వాళ్ళకి తెలుసుదని ఉద్దేశంతోనే పెడుతున్నా, కానీ మీకేదో వస్తుందని మీరేదో బ్యాడ్ కామెంట్స్ పెడతారని లేకుంటే దీని వ్యూవర్స్ పెరుగుతారనే ఉద్దేశంతో నేను అసలే పెట్టట్లేదు. పెరల్ వైన్ ఇంటర్నేషనల్ అసలు నేను అసలు ఈ దేనికి యూజ్ చేసుకుని, కావాలంటే సబ్జెక్ట్ నేర్చుకొని సబ్జెక్ట్ డెవలప్ చేసుకోవడానికి మాత్రమే నేను ఇందులో వీడియోస్ పెడుతున్నా, కానీ నా ద్వారా నా టీంలో ఒక్కరైనా ఇంప్రూవ్ అయినా చాలు, నాలాగా తయారవ్వాలి. మా అప్లైనరు చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు, ఒక్కరు కూడా నిలబడలేదు. అకౌంట్ ఓపెన్ చేసిండు, పెరలు కొరలు. కొంతమంది పెరల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు మేము చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని అనుకుంటూ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఆగిపోయిండు. అందులో నాకు నన్ను ఇంట్రడ్యూస్ చేసి నా ద్వారా చాలా టీం వచ్చింది, నాదే వాళ్ళందరూ మస్తు వర్క్ చేసుకుంటున్నారు, అమౌంట్ తీసుకుంటున్నారు, వాళ్ళు ప్రాబ్లం లేదు. అంతేగాని ఇక్కడ పెరల్ వైన్ ఇంటర్నేషనల్ నేను యూజ్ చేసుకోవడం ఏంటండి, విచిత్రంగా ఉంది అసలు. ఈ సబ్స్క్రైబర్స్ కోసమా, నేను సబ్స్క్రైబ్ చేయమని కూడా అన్నాడు. మీకు నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అవసరమే లేదు. చాలా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో మన పెరల్ వైన్ ఇంటర్నేషనల్ మంచి న్యూస్ ఎక్కడ ఉందో అక్కడ చేసుకోండి, నాకు అవసరమే లేదు. నేనేదో నా పని నేను చేసుకుంటాను. నేను ఇదే సబ్స్క్రైబర్స్ కోసం చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను ఇదే మన ఛానల్ని ట్రేడింగ్ ఛానల్గా మార్చేసుకుంటా, ఎందుకంటే నేను లైవ్లో ట్రేడ్ చేసి చూపిస్తూ ఉంటా. నేను ట్రేడింగ్ చేయకుండా పర్వాలేదు, అలా పెట్టేసి వెళ్ళిపోయినా కూడా నాకు ఇన్కమ్ వస్తుంది, నాకు అంత సబ్జెక్ట్ ఉంది ట్రేడింగ్ గురించి.
2 ఇయర్స్ నుంచి నేర్చుకున్నా. కానీ పెరల్వెన్ ఇంటర్నేషనల్ అనేది మనం నమ్ముకున్నాం, మనకు ఒక రాయల్టీ ఇన్కమ్గా మనకి లైఫ్ లాంగ్ లైఫ్ టైం మొత్తం మనకు ఒక ఇన్కమ్ ఇస్తుంది కాబట్టి దీన్ని నమ్ముకుంటే మనం ఉన్నా లేకున్నా కూడా పని చేసినా ఒకసారి పని చేసుకుని వెళ్ళిపోతే సిస్టమ్ అనేది మన తరతరాలకు ఇన్కమ్ ఇచ్చే అవకాశం వీళ్ళు ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించిన సబ్జెక్ట్ పెడుతున్నా. అంతేగాని మీరు నేర్చుకుంటారన్న ఉద్దేశంతోనే మాకు వద్దు, మాకు మీరు చెప్పేటి అన్నీ తెలుసు అంటే మీరు వీడియో చూడన అవసరం లేదు, స్క్రిప్ట్ చేయని అవసరం చూడన అవసరం లేదు, స్క్రిప్ట్ చేసి పడేసేయండి, అన్సబ్స్క్రైబ్ చేయండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఆల్లో పెట్టుకోకండి. మీకు ఒక్క వీడియో కూడా రాదు నేను పెట్టేది, అది ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళే చూసుకుంటారు. కావాలని మళ్ళీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాళ్ళకి కావాలనుకుంటే కామెంట్స్ పెడతారు. లేకపోతే ఇక్కడ కింద మీ చాలా యూట్యూబ్ ఛానల్ చూడండి, కింద ఏమన్నా ఏమంటారు కామెంట్స్ డిజేబుల్ పెడతారు, ఏమన్నా వాళ్ళు క్వశ్చన్ వేద్దామన్నా కూడా అవకాశం ఉండదు. ఇక్కడ చాలామంది చాలా విషయాలు తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుస్తుందన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ జస్ట్ మీకు ఇన్ఫర్మేషను డిజేబుల్ చేయకుండా మనవలే కదా అందరం ఒక ఫ్యామిలీ నెంబర్స్, దీన్ని ఎలా వెళ్ళాలి కానీ ఇదేదో పెరల్వైన్ గురించి ఆలోచించండి రా బాబు అంటే నాకు అది వద్దు. మీరు పెట్టే వీడియోస్ మీరు సబ్స్క్రైబర్స్ కోసం పెడుతున్నారు అని దాని గురించి ఆలోచిస్తారండి, ముందు సబ్జెక్ట్ నేర్చుకోండి. పెరల్ ర్యాంకులో ఉంటే ఏం చేయాలి, ఒక్కొక్కరికి ఏ విధంగా వస్తుంది ఇన్కమ్, ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అయింది, నాన్ ఆటో ఫోల్స్ ఏ విధంగా అప్గ్రేడేషన్ అయితే మనకి ఫాస్ట్ ట్రాక్ ఇన్కమ్ వస్తుంది, ఈ సబ్జెక్టు అడిగినప్పుడు ఎలా టక్కున మైండ్లో నుంచి రావాలి. అలా రావాలండి, ఎంత సబ్జెక్ట్ ఉండాలండి తెలుసుకోవాలి, ఎక్కడైనా ప్రజెంటేషన్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఒక అతను పెట్టారు చూడండి, పెరల్వైన్లో జాయిన్ అయ్యాక ఎవరిని రిఫర్ చేయకపోయినా 2020 బోనంజ్లో ఎన్ని లెవెల్స్కి అప్గ్రేడ్ చేయవచ్చు సార్ ప్లీజ్ గివ్ మీ రిప్లై అన్నాడు. ఇట్లా తెలియని వాళ్ళు ఉంటారు, మరి అలాంటి వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నీ పై అప్లైనర్స్ చేద్దామంటే కొంతమందికి ఆయన బిజీలో ఉన్నాను అంటారు, మనం చేద్దామంటే కొన్ని డైరెక్ట్ అడగలేక కొంతమంది యూట్యూబ్ ద్వారానైనా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఏంది, పెరల్వైన్ ఇంటర్నేషనల్లో ఉన్న ప్రతి ఒక్కరు, పెరల్ ర్యాంకులో ఉన్న ప్రతి ఒక్కరు పార్ట్ బి 2020 బోనంజలో ఉన్న ఆల్ ర్యాంక్స్కి అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు బ్రదర్, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి సిస్టమ్ మనకు అది ఒక మంచి అవకాశం ఇచ్చింది, ఎందుకంటే మీరు పెరల్ ర్యాంకులు ఉన్నా పర్వాలేదు 2020 బోనంజలో ఆల్ ర్యాంక్స్కి అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు కొరల్, ఒనెక్స్, క్వాడ్, జంప్, తిస్తోపాజ్, రూబీ ఇలాగ వెళ్ళిపోవచ్చు ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, అయితే నేను మాత్రం ఒకటి చెప్తున్నానండి, నేనైతే సబ్స్క్రైబర్ యూజర్స్ కోసం మాత్రం నేను మాత్రం యూట్యూబ్ ఛానల్ రన్ అవ్వట్లేదు, నేను పెట్టట్లేదు. జస్ట్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ నా టీంలో వాళ్ళకి రీచ్ అయిద్దన్న ఉద్దేశం, చాలామంది టీం ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ రీచ్ అయిద్దన్న ఉద్దేశంతోనే నేను వీడియోస్ పెడుతున్నాను. అవి కూడా వద్దంటే ఇప్పుడు ఏదో రికార్డింగ్ చేసి జస్ట్ వాట్సాప్లో పెట్టేస్తే అందరికి వెళ్ళిపోంది. మీకు ఏమైనా సబ్జెక్ట్ కావాలనుకుంటే పెడతాను, లేకపోతే అవసరమే లేదు. నేను కావాలనుకుంటే నెక్స్ట్ ట్రేడింగ్ సంబంధించిన వీడియోస్ పెట్టుకుంటే అప్పుడు సబ్స్క్రైబర్స్ ఒక్కరోజే నాకు కావాల్సిన వస్తారు, లైవ్ ట్రేడింగ్ చేసుకుంటూ అందరూ చూస్తారు, అప్పుడు ఎంతమంది చూస్తారో అప్పుడు చూసుకుంటారు. ఇలాంటి పనికి మాలిన మెసేజ్లు పెట్టే బదులు మీరే 10 మందికి పనికొచ్చే మెసేజ్లు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అయిపోద్ది కదండి. నాకైతే ఈ మెసేజ్ చూసిన తర్వాత తప్ప నేను చేసే మెసేజ్ని ఈ విధంగా కూడా అర్థం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నలా అని అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే పెరల్వైన్ యూజ్ చేసుకొని అదేంది సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నానంటే అది తప్పండి, నేను మాత్రం అది అసలు లేదు. అసలు ఇంకా లాస్ట్లో కూడా చెప్తాను కదా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకేమంటున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోమని చెప్తాను కదా, అవి కూడా మీరు పెట్టుకోండి పెట్టుకోండి. మీకు సబ్జెక్ట్ కావాలంటే ఆల్లో పెట్టుకోండి, మీకు మంచి న్యూస్ కావాలంటే మంచి న్యూస్ పెట్టే వాళ్ళ దగ్గరనే చేయనివ్వండి. సూపర్ సూపర్ న్యూస్ పెడుతున్నారు అందరూ మంచిగా ఎక్స్ప్లెయిన్, సూపర్ సూపర్ అంటే మళ్ళీ అది కూడా కాదు, సబ్జెక్ట్ గురించి పూర్తిగా మంచి అనాలిసిస్ చేసి పెడుతున్నారు చూడండి. దాన్ని ఎవరు చూడట్లేదు, నేను చూస్తున్నాను చాలామంది వీడియోస్ పెడుతున్నారు, మంచి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు, ఈ విధంగా చేస్తే మీకు ఎంత ఇన్కమ్ వస్తుందని, దాన్ని ఎవరు చూడట్లేదు. అదే టైటిల్లో సూపర్ టైటిల్ పెడితే దాన్ని ఎంతమంది, అందులో ఏముండదు, ఏదో పెట్టుకుంటూ పోతే దాన్ని 100 మంది చూస్తారు తెలుసా, వందల కొద్దిగా. నేనేం పెట్టానండి వీడియోకి,
పీడిఎఫ్ ఫైల్ నాకు ఇంకో సెకండ్ వచ్చింది, ఇది ఒకసారి చూడండి పెట్టండి అని పెట్టే, దానికి కూడా వేస్ట్, అది కూడా వేస్ట్ దేనా అంటే ఇంకా ఏమనాలో తెలియదండి. ఇది ఫ్రెండ్స్ మీకు వీడియో చేయాలంటే చేస్తాను, లేదనుకుంటే నాకు అసలు ఖాళీ లేదండి, నిజం చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. జాబ్కి జాబ్ చేసుకునే తెల్ల నాకు టైం అయిపోద్ది, గవర్నమెంట్ జాబ్ అని చెప్పాను. నెక్స్ట్ నాకు ట్రేడింగ్ చేసుకోవటానికి కూడా టైం దొరకట్లేదు, అది జస్ట్ క్యారీ ఫార్వర్డ్లో చేసుకుంటున్నాను. అలా పెట్టేసి వచ్చినా నాకు నెలకి ఎంతో వారానికి ఎంతో ఇన్కమ్ వస్తుంది, ప్యాసివ్ ఇన్కమ్. అది దాని మీద ఫుల్ టైం చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది, నేర్చుకుంటూ అయిపోయింది. ఇంకా నేను క్రిప్టో కరెన్సీకి సంబంధించి అందులో ఇన్వెస్ట్మెంట్, అందులో కూడా ఇన్కమ్ వస్తుంది. ఎంత సబ్జెక్ట్ ఉంది, ఏదే ఏదో ఒకటి చేద్దామని సబ్స్క్రైబర్స్ కోసం అనుకుంటే అన్ని రకాల వీడియోస్ పెట్టేస్తా. చాలామంది వస్తారు సబ్స్క్రైబర్స్ రికార్డింగ్ చేయను, ఒకసారి నా వాయిస్ అటు ఇటు అవుతూ ఉంటుంది, కట్ అవుతుంటుంది ఒకసారి, ఎందుకంటే నేను రికార్డింగ్ అనేది స్క్రీన్ రికార్డింగే చేస్తూ ఉంటాను. దీనికి ఏదో మోడిఫై చేసి నేను తప్పు మాట్లాడాను ఇక్కడ, ఈ తప్పుని తీసేసి మళ్ళీ ఆడ మంచిగా మాట్లాడాను చేసుకుని పోతాలకే మనకి వీడియో 3 రోజులు పడుతుంది, 2-3 రోజులు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నచ్చిందా లైక్ చేయండి, మంచో చెడు ఇది జస్ట్ సైకాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ అనుకోండి, ఏమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి. నాకు తెలిసింది పెట్టాను నేను మాత్రం, ఎందుకంటే నేను ఇక పెరల్వైన్ యూజ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ కోసం మాత్రం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. మీకు అలాగనిపిస్తే సబ్స్క్రైబ్ చేయకండి, నా ఛానల్నే చూడబాకండి, అంతే. ఇంకంతకుమించి నేను ఏం చెప్పలేను. ఇంకా ఈరోజుకి ఇదేనండి, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం, హ్యాపీగా ఉండండి, బీ పాజిటివ్గా ఉండండి, సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళండి, సక్సెస్ అనేది కరెక్ట్గా మీ ముందుకు వచ్చేస్తుంది. ఎన్నో దుష్ట శక్తులు మనం ముందుకెళ్తుంటే వెనక లాగటానికి ట్రై చేస్తూ ఉంటాయి, ఆ వీటిని దాటుకొని ముందుకు పోయినోడే సక్సెస్ అవుతాడు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి, కానీ ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు, ఎక్కడైనా ఏ సిస్టంలో అయినా ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉంటారు, ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. మీరు పోయేదారి రాంగ్ రూట్ అంటూ ఉంటారు, ఆ రాంగ్ రూట్ని రైట్కి చేసుకుంటూ ముందుకు పోయినోడే సక్సెస్ అవుతాడు. 100లో 1000లో ఒకరు ఉంటారు, అప్పుడు అతని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవని అవసరం లేదు. కానీ మీరైనా రాబోయే కాలంలో బీ పాజిటివ్గా ఉంటారనే ఉద్దేశంతోనే వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, తప్పుగా ఏదైనా మాట్లాడితే క్షమించండి, బాయ్.